Hello everyone, welcome back to my channel ARK Technology of Excellence. So friends, inka evaraina mana channel ni ganka subscribe cheyanattaithe ventane subscribe cheseyandi. Latest update videos notifications meeku reach avadam kosam pakkana unna bell icon naithe activate cheseyandi. So friends, mana channel lo prathi okka exam update anedi prathi flash update anedi nenu provide chestunnanu. So meeru naaku support isthe further ga chaala ante chaala manchi topics aithe discuss chese prayatnam aithe chestanu. సో ఏంటి అంటే స్కూల్ తెరవడంపై హైకోర్టులో పిటిషన్ అంటూ ఏపీకి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి, చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆగస్టు 16 నుంచి స్కూళ్ళు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీచర్లకు వ్యాక్సిన్లు వేసిన తర్వాతే స్కూళ్ళు తెరవాలని పిటిషనర్ కోరగా, ఇప్పటికే 60% మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వివరించగా, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను 11 కోర్టు వాయిదా వేసింది. సో ఏంటి అంటే ఏపీలో 16 నుంచి స్కూల్స్ తెరవాలి అనేసి గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకుందనమాట. బట్ టీచర్స్ అందరికీ వ్యాక్సిన్స్ వేసినాకనే స్కూల్స్ తెరవాలి అనేసి పిటిషన్ అయితే వేయడం జరిగిందంట. సో ఇప్పటికే 60% మందికి వ్యాక్సిన్లు అయితే వేసాము, సో రిమైనింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. దాని బట్టి హైకోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి విచారణ వచ్చేసి 11 కోర్టు వాయిదా వేసిందంట. సో 11 వచ్చే డెసిషన్ మేరకి 16 నుంచి స్కూల్స్ మరియు కాలేజెస్ తెరుస్తారో మళ్ళీ వాయిదా చేస్తారో తెలియని పరిస్థితి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి.